కొంతమంది మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు, ఈ ప్రాంతంలో మేము గెలవలేదు, ఇక్కడ అమరావతిని తీసుకు పెట్టినా కూడా మీరు గెలవలేదు, తెలుగుదేశం మేమే గెలిచాము అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒక ఉదాహరణ చెప్తా. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఈ రాజధానికి సంబంధించి, వారి కాన్స్టిట్యూన్సీకి సంబంధించి 9 గ్రామాలు మాత్రమే ఉన్నాయి. 23 గ్రామాలకు గాను 9 గ్రామాలు మాత్రమే వారి కాన్స్టిట్యూన్సీలో ఉన్నాయి. 2014లో 1000 ఓట్లు మెజారిటీ వస్తే, మొన్న 2019 ఎలక్షన్లో మీకు ఆ 9 గ్రామాలకి సంబంధించి 4000 ఓట్లు మైనస్ వచ్చినాయి. ఇది మీరు గ్రహించకపోతే, మీరే గ్రహించకపోతే ఎలా? ఏవైతే రాజధాని గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల్లో ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి మైనస్ ఓట్లు 4000 మైనస్ వచ్చినాయి. ఇవన్నీ కప్పిపెట్టి మసిపూసి మారేడు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఈ రకంగా కొంతమంది రైతుల్ని తీసుకెళ్ళి, వాళ్ళందరూ అందులో కూడా అందరూ కూడా చుట్టాలే, ఆ చుట్టాలు వాళ్ళందరూ చుట్టాలన్న సంగతి మార్నింగ్ వలరామయ్య అన్న ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పడం జరిగింది. మీ మాట మీద మీకే నిలకడలేదు, పొద్దున లెగిస్తే పచ్చి అబద్ధాలు చెప్తా ఉన్నారు. ఏం పాపం చేశారండి ఈ ప్రాంత ప్రజలు? ఉండవల్లి శ్రీదేవి గారు, ఏమ్మా ఒక విగ్రహానికి దండేసిన తర్వాత ఇది ఏ విగ్రహం, ఇది అంబేద్కర్ గారి విగ్రహమేనా అని అడిగిన మీరు ఇక్కడ ప్రాంత ప్రజల గురించి పట్టించుకునే పరిస్థితి ఎక్కడుంటుంది? ఇది కరెక్ట్ కాదు. ఉండవల్లి శ్రీదేవి గారు కూడా నేను చెప్పదలుచుకున్నా, ఇది కరెక్ట్ కాదు. ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా ఓట్లు వేస్తేనే మీరు గెలిచారు. 50% ఓట్లు మహిళలవే ఉన్నాయి. ఈరోజు మహిళలు బయటకు వచ్చి ఈరోజు నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నారు, పోలీసులతో తన్నులు తింటున్నారు, దెబ్బలు తింటున్నారు, పోలీస్ స్టేషన్లోకి వెళ్తున్నారు, జైల్లో మగ్గుతున్నారు, మళ్ళీ వచ్చి పోరాటం కూడా చేస్తూ ఉన్నారు. ఇంత జరుగుతుంటే వీళ్ళకి అసలు నిమ్మకి నీరెత్తినట్టుగా ఎట్లా ఉంటున్నారండి అసలు మీరు? ఈ విషయాలన్నీ కూడా చాలా దారుణం. అసలు ఇవన్నీ కూడా రాజకీయం చెయ్యొచ్చు, కొంతవరకు చెయ్యొచ్చు, కానీ ఇలాగా రైతుల త్యాగాన్ని కూడా అపహాస్యం చేసే విధంగా ఈ రకంగా చేస్తున్నారు అని అంటే, అసలు మీరు ఒక రాజకీయ పార్టీగా అసలు మీకు అర్హత ఉందా? ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చునే అర్హత ఉందా? నిన్న స్వరూపానంద స్వామి గారి వారేదో యాగం చేశారని చెప్పి 3 గంటలు అక్కడ మీరు స్పెండ్ చేశారు. ఇక్కడ దాదాపు 42 మంది 50 రోజుల్లో ఈ యొక్క బాధని తట్టుకోలేక చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కనీసం వాళ్ళని పరామర్శించిన పరిస్థితి లేదు, సానుభూతి వ్యక్తపరిచే పరిస్థితి లేదు. ఈరోజు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నానండి. స్వరూపానంద స్వామీజీ గారు, మాకు స్వామీజీలు అంటే గౌరవమే, గౌరవం లేకుండా ఏమీ లేదు. కానీ స్వరూపానంద స్వామీజీ వారి మఠ సభ్యులకు కూడా నేను ఒక విషయాన్ని మాట్లాడదలుచుకున్నా. రాజశ్యామల హోమాలు యాగాలు చేసిన, చండీ యాగాలు చేసిన, నవగ్రహాల పూజలు చేసిన, ఇలాంటి హోమాలు యాగాలు చేసిన ఎన్ని చేసినా చివరికి ప్రచంగరా యాగాలు చేసిన నిజం అనేది ఒకటి ఉంటుందండి. దేవుడు అనేవాడు అవతల మనిషిలో దండం పెట్టినా పెట్టకపోయినా అతనిలో నీతి నిజాయితీ ఉంటే, నిజం అంటూ ఒకటి ఉంటే, పద్ధతిగా బ్రతికే వ్యక్తి అయితే దండం పెట్టినా పెట్టకపోయినా హోమాలు చేసినా చెయ్యకపోయినా దేవుడు తన పక్కన నుంచుంటారు. ఇది నిజం కాదంటారా? ఒక ముద్దాయి
తరఫున యాగాలు హోమాలు చేస్తే ఒకవేళ చేస్తే అవి అక్కడికి వస్తాయండి. మరి గాలి జనార్దన్ రెడ్డి గారు వారి మైన్స్ నుంచి వచ్చిన సంపాదనతో కోట్లు ఖర్చు పెట్టి వెంకటేశ్వర స్వామికి డైమండ్ కిరీటం చేయించారు, అవునా కాదా? అయినా కిరీటం చేయించిన కొన్ని రోజులకే అతను జైలు పాలు అయ్యాడు. నాకు కిరీటం తెచ్చిపెట్టాడు, వజ్రాలతో కూడిన కిరీటాన్ని నాకు బహుకరించాడు అని వెంకటేశ్వర స్వామి ఏం కనికరించలేదే? ఆలోచించాలి. ఇవి కూడా ఒక తెలుగుదేశం పార్టీ అన్ని మతాలని గౌరవిస్తుంది, అన్ని కులాలని గౌరవిస్తుంది, అన్ని మత సాంప్రదాయాలు అందరి సాంప్రదాయాలని కూడా గౌరవిస్తుంది అందులో. కానీ ఒక వ్యక్తి ఫండ్స్ కావటానికేమో రెడ్డి అని చెప్తాడు, ఓట్లకేమో ఎస్సీ ఎస్టీ అని చెప్పి చెప్తారు, కేసులు మాఫీ చేయించుకోవటానికి ఆర్ఎస్ఎస్ వాళ్ళని మెప్పించాలి అనే ఉద్దేశంతో హోమాలు యాగాలు చేస్తారు, తిరుపతి వెళ్ళి భార్యతో కాకుండా భార్య ఇప్పుడు తిరుపతి బట్టలు సమర్పించాలి అంటే పట్టు వస్త్రాలు దేవుడికి సమర్పించాలి అని అంటే మన సాంప్రదాయం ప్రకారం భార్యాభర్తలు కలిసి వెళతారు. ఆ సాంప్రదాయాలన్నీ తూట్లు పొడిచేసి మీరు నిన్నటి యాగానికి కూడా వారి భార్య ఎక్కడా కనపడలేదు, ఏంటిదండి ఇది? ఏం పద్ధతులండి? స్వామీజీలు స్వరూపానంద స్వామీజీ గారంత గొప్పగా మేము పురాణాలు చదవకపోయినా, వారంత గొప్పగా మేము దేవుణ్ణి ఆరాధించలేకపోయినా, ఏదో పూజ చేసుకొని లలిత సహస్రనామం చదువుకొని బయటకు వచ్చేవాళ్ళం తప్ప, వారులా వారంత బాగా మేము దేవుణ్ణి కొలవలేకపోయినా, మాకు ఓ విషయం తెలుసు, రాముడంతటి వారు కూడా అశ్వమేధ యాగం చేస్తే భార్య పక్కన ఉండాలి అని చెప్పి పురోహితులు చెప్పిన మీదట అప్పుడున్న పరిస్థితుల్లో సీతమ్మ వారు అడవిలో ఉంటే తన ప్రతిబింబాన్ని విగ్రహం రూపాన తయారు చేయించి రాముడంతటి వారు కూడా సీతమ్మ విగ్రహాన్ని ఎడం పక్కన పెట్టుకొని వారి యొక్క రాజ్యం సుభిక్షంగా ఉండాలి అని చెప్పి యాగాలు చేశారు. ఆ పద్ధతి మనం అందరం కూడా పాటిస్తాం. ఈరోజు ఆ పద్ధతి లేదు. ఎవరిష్టం వాళ్ళది, ఆయన ఒక్కరే వస్తారు. ఇలాంటి విషయాలని ఆలోచించాల్సిన అవసరం కూడా స్వామీజీ పైన ఉంది ఖచ్చితంగా.